కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పొంగులేటిది ఉమ్మడి ఖమ్మం జిల్లా అయితే జూపల్లిది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఈ ఇద్దరి నేతలు బీఆర్ఎస్ నుంచి వేటు వేశారు అప్పటి నుంచి పొంగులేటి జూపల్లి ఏ పార్టీలోకి వెళ్తారు వీళ్ళ రాజకీయ ప్రయాణం ఏంటి అని విస్తృత చర్చ జరుగుతోంది ఈ చర్చకు ఎట్టకీలకు ముగింపు పలికే అంశం తెరపైకి వచ్చింది ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు వీరి చేరికకు కాంగ్రెస్ లో లైన్ క్లియర్ అయ్యిందనే చర్చ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణారావులను చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ నేతలు కూడా ప్రయత్నించారు బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటల రాజేందర్ వీరితో చర్చించారు కూడా కానీ ఇద్దరు నేతలు తనకు రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని ఆ మధ్య ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు లు వాళ్ళు కాంగ్రెస్ లోకి వెళ్లకుండా ఆపగలిగాను తప్ప వారి మనసు మార్చలేకపోయానన్నది ఈటల కామెంట్ బీజేపీ నేతల కంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది పొంగులేటి జూపల్లితో రాహుల్ గాంధీ టీం రహస్యంగా సమావేశమై చర్చించింది తెలంగాణ కాంగ్రెస్ లోని కొందరు సీనియర్ నేతలు తమ వంతు ప్రయత్నం చేశారు పొంగులేటి జూపల్లి చేరడమే కాకుండా తమ అనుచరులకు కూడా టికెట్స్ ఇవ్వాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు ఈ షరతులకు రాహుల్ గాంధీ టీం నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది పొంగులేటి జూపల్లి ఇద్దరికి టికెట్స్ ఇవ్వడంతో పాటు వాళ్ళ అనుచరులకు టికెట్ల విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం బీజేపీలో చేరాలా కాంగ్రెస్ లోకి వెళ్లాలా అని ఆలోచించుకుంటున్న సమయంలోనే కర్ణాటక ఎన్నికల ఫలితాలతో పొంగులేటి జూపల్లి మనసు మారినట్లు తెలుస్తోంది అప్పటికే అనుచరులతో కలిసి నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు వాళ్ళ మూడ్ ఏంటనేది కూడా తెలుసుకున్నారు చివరకు వివిధ సమీకరణాలు క్షేత్రస్థాయిలోని పరిస్థితులు అనుచరుల అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్లోకి వెళ్లేందుకు జయ కొట్టినట్లు చెబుతున్నారు